శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోంపేట పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకలలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయసాయిరస్ పాల్గొన్నారు. కార్యాలయ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయసాయిరస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ భారతదేశానికి చేసిన సేవలను కొనియాడారు. సత్యం అహింసలనే ఆయుధాలుగా చేసుకుని స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపి బ్రిటిష్ వారిని తరిమికొట్టారని, అటువంటి మహాత్ముని ఆశయాలను సాధించేందుకు అందరూ కంకణబద్ధులై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనందరికీ తెలుసు గాంధీజీ గారు సత్య మార్గాన్ని అహింస మార్గాన్ని ఎంచుకొని ఆయన ఈరోజు స్వతంత్రం తెచ్చిపెట్టారు. అయితే ఈ సందర్భంలో మనం ఇంకొకరిని కూడా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే చంద్రబోస్ గారు ఉన్నారంటే ఆయన పుట్టి పోరాటం చేసి ఫైట్ చేసే ఫ్రీడమ్ తేవాలని ఆయన అనుకుంటే, గాంధీజీ గారు లేదు అహింస లేకుండా పోరాటం చేసి మనకు స్వతంత్రం తేవాలని అనుకున్నారు. ఇద్దరు మార్గాలు వేరైనప్పటికీ కూడా వాళ్ళిద్దరి గమ్యం ఒకటే, ఏంటి అంటే మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టాలి అని. ఆ రోజుల్లో నిజంగా చిన్నతనం నుంచే ఒక చిన్న ఇన్సిడెంట్స్ వల్ల మన గాంధీజీ గారు సత్యమే పలకాలని అనుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఆయన ఆటోబయోగ్రఫీ చదివాను. అందులో నేను ఒక చూశాను ఏంటంటే, గాంధీజీ గారు చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆవిడకి ప్రతీ నెల ఉపవాసం చేసే నియమం ఉంది పౌర్ణమి. అలాంటిది వర్షాకాలం అవడం వల్ల ఆవిడ కోయిలు పూస్తేనే ఆవిడ భోంచేసేవారు, ఏకాదశి లేకపోతే చేసేవారు కాదు. అలాంటిది వాళ్ళ అమ్మ భోంచేయలేదని చెప్పి గాంధీజీ గారే బయటికి వెళ్ళి కోయిల్లాగా అరిచి, అమ్మ కోయిలు అరిచింది నువ్వు భోంచేయి అంటే, కోయిల జనరల్గా సూర్యాస్తమప్పుడు అరుస్తుందని చెప్తే వాళ్ళ అమ్మ ఎంతో బాధపడి గాంధీజీ గారికి ఒక్క చంపదెబ్బ కొట్టినారు. నేనేమిటి ఇలాంటి కొడుకుని కన్నాను, నా కొడుకు నువ్వు నా మీద ప్రేమ మీద నువ్వు ఇది చేసావు కానీ ఎప్పుడూ కూడా ఇలాగ అబద్ధం చెప్పకు అని అంటే ఆ రోజు వాళ్ళ అమ్మకు మాట ఇచ్చారు. ఆ రోజు నుంచి ఆ తర్వాత ఆయన జీవితంలో ఎప్పుడూ కూడా అసత్యం పలకలేదు. ఆ రోజే మొదలైంది సత్యమేవ జయతే. అయితే అనుకున్నది గమ్యము, మనం అనుకున్నది చేయడం చాలా కష్టం. ఆయనకి ఎవరేదైనా చెప్పినా ముందు ఆయన పాటించే మిగతా వాళ్ళకి చెప్పేవారు. అలాగే ఒక ఆయన వచ్చి, మా అబ్బాయి ఎక్కువ బెల్లం తినేస్తున్నాడు, అది మంచిది కాదు, ఎక్కువ ఇదవుతుంది చెప్పమని అంటే, ముందు నేను తింటున్నాను అది నేను మానేశాక నాకు అర్హత వచ్చాకే నేను చెప్తాను అనే మనస్తత్వం గాంధీజీ గారు. ఆ రోజుల్లో ఆయన అనుకున్నారు, గ్రామాలు ఎప్పుడైతే బాగుపడుతుందో, గ్రామంలో ఎప్పుడైతే చక్కగా అభివృద్ధి అవుతుందో అది దేశంలోనే చక్కగా అభివృద్ధి అవుతుందని నమ్మిన నాయకుడు. దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ గారి కలలను నిజం చేస్తూ ఈరోజు ప్రతి గ్రామంలో ఒక సచివాలయం వ్యవస్థ పెట్టి, అలాగే స్కూల్స్ అన్ని మెరుగుపెట్టి, ఏవైతే గాంధీజీ గారు కలలు కన్నారో మహిళలకు మరి ముఖ్యంగా, ఆయన ఆ రోజు అన్నారు ఎప్పుడైతే మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా వెళ్తుందో ఆ రోజు నిజమైన స్వతంత్రం అని. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక దిశ యాప్ కానీ ఒక దిశ చట్టాన్ని తీసుకొచ్చి తెచ్చారు అంటే, కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారు మన గాంధీజీ గారిని ఏవైతే అనుకున్నారో వాటన్నింటినీ కూడా సార్థకం చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నందుకు, ఈరోజు గాంధీజీ గారు ఎక్కడున్నా సరే మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలకి ఆయన పైనుంచి ఆశీర్వదిస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మన అభివృద్ధి పదంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తారని ఆశిస్తూ, మరొకసారి అందరికీ కూడా